నెల్లూరు జిల్లా కోవూరు మండలం మోడిగుంట గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు। దేశంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయడం సబబు కాదని అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఇంట్లో కూర్చొని ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తున్న బాబు ప్రజల గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శించారు। రాష్ట్రంలో దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ తో పోరాడుతున్న విషయం, యుద్ధం చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే। ఈరోజు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ప్రజలకు అండగా ఉండి ఈ కరోనా మీద సలహాలు, సూచనలు ఇస్తూ పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే। రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా సెకండ్ వేవ్ విషయంలో రోజు సమీక్షలు జరిపి అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంది। వ్యాక్సిన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం పంపిస్తే దాని ప్రకారం రాష్ట్రంలో వ్యాక్సిన్ ఇస్తున్నాం। ఒక్క రోజే 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేసిన ఘనత ఆంధ్ర రాష్ట్రానికి దక్కింది, జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది। భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఆ విధంగా జరగలేదు। ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్క రోజులో 10 లక్షలకు వేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అని జగన్మోహన్ రెడ్డి గారు రోజు చెప్తున్నారు। ఎక్కడికక్కడ ఆక్సిజన్ విషయంలో కానీ, వ్యాక్సిన్ విషయంలో కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అధికారులందరూ కూడా అప్రమత్తమై చర్యలు తీసుకుంటున్నారు। కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకి ఇవేమీ కనిపించట్లేదు। ఏదో ఒక ఆరోపణలు చేయడం, ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తేవాలి, మంచి పేరు రాకూడదు, మంచి పేరు వస్తే చూడలేడు అతను, సహించలేడు। ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు మనసులో పెట్టుకొని ఏదో ఒక ఆరోపణలు ప్రతిరోజు। ఈ కరోనా టైంలో ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి లేనిపోని ఆరోపణలు చేస్తూ తన భజన బృందం చేత ఏదో ఒక పత్రికా విలేకరుల సమావేశం పెట్టించి బురద చల్లడం తప్ప ఇంకొకటి లేదు। అసెంబ్లీ సమావేశం పెట్టాము, బడ్జెట్ పెట్టాము, ఎందుకు రాలేదు నువ్వు, ఎందుకు భయం నీకు, అసెంబ్లీకి రాకుండా హైదరాబాద్లో కూర్చొని నువ్వు చేసింది ఏమిటి? మేము అసెంబ్లీ పెట్టాము, బడ్జెట్ సమావేశాలు పెట్టాము, నువ్వు వచ్చి మాట్లాడు, నువ్వు ఇచ్చే సలహాలు ఇవ్వు, కానీ నీకు ఆ దమ్ము, ధైర్యం లేదు। ఎందుకంటే మేము పెట్టిన మేనిఫెస్టోలో 90% ప్రజలకు ఇచ్చాము, చేసిన వాగ్దానాలు నెరవేర్చాం, అన్ని వర్గాలకు ఇచ్చాం। పార్టీలు చూడలేదు, కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, అందరికీ కూడా అందాయి। నీకు భయం పుట్టుకునింది, శాసనసభలో ఏం మాట్లాడాలో నీకు అర్థం కాలేదు, అందుకే నువ్వు శాసనసభ మీ పార్టీ వాకౌట్ చేశారు, రాలేదు, బహిష్కరించారు బడ్జెట్ సమావేశాలు। రాష్ట్రము, దేశము భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తివి పక్కదారి పట్టించి ఏవేవో ఆరోపణలు చేసి ప్రభుత్వానికి మచ్చ తీసుకురావాలనే ప్రయత్నం కరెక్ట్ కాదు। ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ విషయంలో, వ్యాక్సిన్ విషయంలో వాళ్ళు సహకరిస్తేనే మనం ఇక్కడ ఇవ్వగలుగుతాం, అది కూడా తెలియని ప్రతిపక్ష నాయకుడుగా నువ్వు అని అడుగుతా ఉన్నాను, ఏమి తెలుసు నీకు అని అడుగుతా ఉన్నాను। ఓటమి పాలైపోయినావు, నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు, అయినా కూడా నీకు సిగ్గు రాలేదు, బుద్ధి రాలేదు, లేనిపోనివి ఏదో ఒక ఇష్యూ। ఇంత పెద్ద ఇష్యూ రాష్ట్రంలో, దేశంలో ప్రజలు అల్లాడిపోతున్నారు, ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని బతుకుతున్నారు। ఇటుముటి సమయంలో నీకు రాజకీయాలు అవసరమా? ఒక పక్క రఘురామకృష్ణరాజును తెచ్చగొట్టి అతని చేత మాట్లాడిచ్చాడు, కరోనా విషయంలో సూచనలు, సలహాలు ఇవ్వడు, ఏవేవో ఆరోపణలు చేస్తాడు, అబద్ధాలు, ప్రచారాలు, దీంతోనే సరిపోతుంది అతని జీవితం అంతా కూడా। ఏది ఏమైనా ప్రజలను కాపాడుకుంటాం, రాష్ట్రాన్ని కాపాడుకుంటాం। ముఖ్యమంత్రి గారి ఆదేశాలు అధికారులు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రాష్ట్రంలో ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు। ఆల్ డిపార్ట్మెంట్స్, ఒకరని కాదు, అన్ని డిపార్ట్మెంట్లు, మెడికల్ అండ్ హెల్త్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, పంచాయతీరాజ్ కానివ్వండి, పోలీస్ కానివ్వండి, గ్రామ స్థాయిలో విఆర్ఓలు, ఏఎన్ఎంలు, సెక్రటరీస్ ఎక్కడికక్కడ